మధురమే సుధాగానం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మా ఈ కార్యక్రమానికి స్వాగతం. మధురమే సుధాగానంలో మూడవ భాగానికి వచ్చేసాము. మనం ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ మాధవ పెద్ది సురేష్ గారి జీవిత విశేషాలతో రూపొందిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు. ఈ మూడవ భాగంలో కూడా ఎన్నో విశేషాలు తెలుసుకోవడానికి నేను మీ జయకళ్యాణి సిద్ధంగా ఉన్నాను. సురేష్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మొదటి భాగం నుంచి రెండవ భాగం వరకు మనం ఆయన చిన్ననాటి సంగతులు చాలా తెలుసుకున్నాం. వాళ్ళ పూర్వీకుల నుంచి ఆయన ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అలాగే ఆయనకి నిర్మలమ్మ గారితో తన చిన్నప్పుడు పరిచయం, మాధవ పెద్ది సత్యం గారు, మాయాబజార్ విశేషాలు, వాళ్ళకి ఇలా చాలా విశేషాలు మనం తెలుసుకున్నాం మొదటి రెండు భాగాలలో. మరి ఇప్పుడు మూడో భాగంలో ఏం తెలుసుకోబోతున్నాం చూద్దాము. నమస్తే సురేష్ గారు, ఈ కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు? ఫైన్. సో మళ్ళీ మూడో భాగంలో మనం మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది, చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. రెండో భాగానికి కొద్దిగా ఎక్స్టెన్షన్ లాగా ఒక ప్రశ్న నాలో ఉంది. ఏంటంటే, మీరు మాధవపతి సత్యం గారి గురించి ప్రస్తావించారు. వాళ్ళ చిన్నప్పుడు సినిమాలతో పాటు మీరు ఆయన రంగస్థల నాటకాలకు కూడా ఆయన ప్రసిద్ధులు కాబట్టి, ఎన్నో పాత్రలు వేశారు కాబట్టి మీరు వెళ్ళి ఉంటారని అనుకుంటున్నాను. వాటి విశేషాలు ఏమన్నా దాంతో మొదలెడదామా అని. తప్పకుండా. అంటే మా బాబాయ్ సినిమాల్లో ఎంతో ప్రసిద్ధి చెందాడు, స్టేజ్ నాటకాల్లో కూడా అంత వెరీ పాపులర్, పైగా ఉద్దండ పండితులతో యాక్ట్ చేసేవాడు. మా అదృష్టం, నాకు 5-6 ఏళ్ళప్పటి నుంచి మేము నాటకాలకు వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఆ రోజుల్లో టీవీ లేదు కదా. ప్రత్యక్షంగా మా బాబాయ్, అప్పుడు చింతామణి నాటకం వేస్తే బాబాయ్, బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, పిఠాపురం నాగేశ్వరరావు, అలాగే నాగూరు, అంటే ఇప్పుడు అప్పట్లో నాగూరు బాబు అంటే ఇప్పుడు మనో సింగర్ మనో వాళ్ళ అమ్మగారు షహీద, తను చింతామణి వేషం తనే ఆడేసేది. వాళ్ళ తల్లి క్యారెక్టర్ ఏమో నలరామూర్తి గారు వేసేవాడు, శ్రీహరి క్యారెక్టర్. అలాగే ఒక్కొక్కసారి రేలంగి వెంకటరామయ్య గారు వేసేవాడు. ఇది ఎలా ఉండేది, రాత్రి 9-10 మొదలు పెట్టేవాళ్ళు, పొద్దున 5-5:30 దాకా జరిగేది. మేము ఇక నిద్ర లేదు, నా మొహం లేదని లేదు. నేను, మా అన్నయ్య, మా అమ్మగారు, నాన్నగారు మొత్తం వెళ్ళేవాళ్ళం. వెళ్ళి వాళ్ళు దాంట్లో గమ్మత్తుగా ఉండేది. ఇప్పుడు తలుచుకుంటే అంటే 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, ఇలా కృష్ణుడు మారుతుండేవాళ్ళు. అలాగే మొదటి దుర్యోధనుడు, 2వ దుర్యోధనుడు, అలా అన్నమాట. సో నేను చూసినవి తారా శశాంకం, తర్వాత ఏమో చింతామణి, తర్వాత కురుక్షేత్రం, ఇటువంటి నాటకాలనే చూసేవాళ్ళం. దాంట్లో మహానుభావులందరినీ పరిచయం, మా బాబాయ్ పరిచయం చేసేవాడు. వీళ్ళు మా అన్నయ్య కొడుకులండి అని. నిజంగా వాళ్ళందరితో అప్పుడు ఫోటోలు తీసుకునే అవకాశం లేదు కదా ఇప్పట్లాగా. అప్పట్లో రేలంగి వెంకటరామయ్య గారు, అలాగే ఈలపాటి రఘురామయ్య గారు అంటే వెరీ ఫేమస్, చాలా గొప్ప, అంటే కృష్ణుడు అంటే ఆయన ఆ రోజుల్లో. సో ఆయన, అలాగే ఇప్పుడు అయ్యద గారు, తర్వాత హార్మోనియం మునుస్వామి గారని ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన. ఆయన కొండలరావు గారు అని చెప్పి ఒక ఆయన తబలం వాయించేవారు. వీళ్ళిద్దరూ ఆర్కెస్ట్రా నాటకాన్ని, పసుపుల్లెటి కనాంబ గారిని పెద్ద ఫేమస్ ఆర్టిస్ట్, వాళ్ళ కజిన్ ఈయన పసుపుల్లెటి మునుస్వామి గారు. మునుస్వామి గారు తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత శ్రీకృష్ణ విజయంలో కూడా ఆ పద్యాలు అవి చేసినప్పుడు ఆయన కూడా వచ్చి నాకు హెల్ప్ చేసి పెట్టారు. మా బాబాయ్, పిఠాపురం నాగేశ్వరరావు, వీళ్ళందరికీ పద్యాలు పాడటం, ఆ ఒరవడి రాగాలు ఇవన్నీ నేర్పిన వ్యక్తి పసుపులేటి రామారావు గారు, ఐ మీన్ పసుపులేటి మునుస్వామి గారు. ఆయన 1935-37 ఆ ప్రాంతాల్లో మంగళసూత్రం ఇటువంటి వాటికి సినిమాలకి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. పసుపులేటి మునుస్వామి గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప హార్మోనిస్ట్ ప్లేయర్ ఆయన. ఇంకా తొక్కుడు హార్మోనియం అంటాం కదా, డబుల్ రీడ్ హార్మోనియం. అలాగే మరి ఈయన నాటకం అయిపోయేది, అయిపోయిన తర్వాత వాళ్ళు పద్యాలు పాడమనేవాళ్ళు, అలాగే సినిమా పాటలు పాడమనేవాళ్ళు. మా బాబాయ్ని, పిఠాపురం నాగేశ్వరరావు, అయ్యయ్యో చేతుల డబ్బులు పోయిన, వివాహ భోజనము, ఇవన్నీ ఆర్కెస్ట్రా ఏముంది,
హార్మోనియం తబలే కదా బట్ ఆర్కెస్ట్రా కన్నా ఒరిజినల్ ప్లేబ్యాక్ సింగర్ పాడటం ఆడియన్స్ లోంచి రెస్పాన్స్ ఇవన్నీ చాలా బాగుండేవి అలాగే రఘురామయ్య గారిని పద్యాలు పాడమనేవాడు రఘురామయ్య గారు పద్యాలు అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప ఇదన్నమాట అలాగే బారా శశాంకంలో పి సూరిబాబు గారు సూరిబాబు గారు పాడితే ఆయన మైక్ ఎక్కల అంత గొప్ప వాయిస్ అయింది అంత అంటే మా బాబాయ్దే గొప్ప గొంత అంటే అంత మించి ఉండదు ఆ గొంతు సూరిబాబు గారు బారా శశాంకంలో చాలా వీళ్ళందరూ ఏంటంటే మహానుభావులు ఇటువంటి వాళ్ళని చూడటం తెల్లవారుదాకా ఎంజాయ్ చేయటం ఆ సీన్కి సీన్కి మధ్యలో వెనకాల వాళ్ళందరినీ చూడటం ఆ రోజుల్లో అదొక పెద్ద థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట అలా బాబాయ్ నాటకాలకి చాలా వాటికి వెళ్ళేవాడిని నేను మా అన్నయ్య మా అమ్మగారు నాన్నగారు తర్వాత మా ఫ్రెండ్స్ మా అమ్మగారు నాన్నగారు ఫ్రెండ్స్ ఏమంటే మా మరిది నాటకం ఉంది వాళ్ళందరూ రండి ఏమంటే మాకందరూ ఫ్రీ కదా టికెట్ లేవు మాకు సో అవన్నీ చాలా గొప్ప ఎక్స్పీరియన్సెస్ ఓ నైస్ అండి నాటకాలంటే నాకు ఒకటి గుర్తొచ్చింది పాతూరి రామకృష్ణ గారిని తెనాల్లో ఉండేవారు మా చిన్న తాతయ్య గారు ఆయన మీ బాబాయ్ గారు మాధవపెద్ది సత్యం గారు ధూళిపాళ్ళ గారు ముగ్గురు రంగస్థల నాటకాలు వేసేవారు ఎందుకంటే తాతయ్య దగ్గర ఉన్న ఫొటోస్ మా మామయ్యల దగ్గర ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే చూశాను నేను వాళ్ళ ముగ్గురు కలిసి తీసుకున్న ఫోటోలు అవి సో మీరు రంగస్థల నాటకం అంటే నాకు అది గుర్తొచ్చింది అండ్ ఇంకా బోల్డ్ విశేషాలు ఆబ్వియస్లీ మనం తర్వాత ఎపిసోడ్స్ లో ఈ మాధవపెద్ది సత్యం గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం నేను మీ చిన్ననాటి ఎడ్యుకేషన్ మీరు అంతకు ముందు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ గురించి కొంత ప్రస్తావించారు టీపీ స్కూల్ ఒక పాపులర్ పేరు వినిపిస్తూ ఉంటుంది అక్కడే మీరు చదువుకున్నారు అనుకుంటా కదా అప్పుడు ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఏమైనా గుర్తున్నాయా మీకు చెప్పాను కదా ఎలిమెంటరీ స్కూల్ ఒకటో తరగతి డబుల్ ప్రమోషన్ మళ్ళీ మూడో తరగతి ఐదో తరగతి చదివా అంతే ఆరో తరగతికి వెళ్ళిపోయాం అంటే ఏకేటీపీ స్కూల్ ఆ స్కూల్ కోసం అని చెప్పి ఈ సూర్య భవనం దగ్గర నుంచి వేరే ఇల్లు మారాం ఎందుకంటే ఆ ఇంటికి జస్ట్ నాలుగు అడుగులు మా ఏకేటీపీ స్కూల్ ఏకేటీపీ స్కూల్ అంటే ఆ పేరే గొప్పది ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మున్సిపల్ హై స్కూల్ స్కూల్ పేరు కూడా అంత గొప్ప స్కూల్ అంత గొప్ప పేరున్న స్కూల్లో మేము చదువుకున్నాం అది నా అదృష్టం సో మాకు మాకు అంటే ఐదు వాటాలు ఇల్లు అక్కడ కూడా పోర్షన్స్ ఒక పోర్షన్ మేము ఉండేవాళ్ళం మా అమ్మమ్మ గారు వస్తుండేవాళ్ళు అంటే మాకు మా అమ్మమ్మతో మాకు తక్కువగా తెలియం సో ఆవిడతో చూసేవాళ్ళం తర్వాత ఏమైంది అక్కడ ఉన్నప్పుడే మా అమ్మ వెనకాల పారిజాతం చెట్టు ఉండేది ఆ చెట్టు దగ్గర అందరికి సంగీత పాఠాలు చెప్పారు సో వరంగా తెలిసి తెలియకుండా సంగీతం లోపల ప్రవేశించింది ఒకవైపు సత్యం గారి ద్వారా తన మా అమ్మ సంగీత పాఠాలు చెప్పడం వల్ల సో ఇది ఏకేటీపీ స్కూల్ జాయిన్ అయ్యాం మా అన్నయ్య నాకన్నా నాలుగేళ్ళు పెద్ద చెప్పా కదా కానీ మధ్య మళ్ళీ తప్పడం వల్ల వాడు నా వాడేమో ఎయిత్ స్టాండర్డ్ నేను సిక్స్త్ స్టాండర్డ్ ఆ రోజుల్లో ఫస్ట్ ఫామ్ థర్డ్ ఫామ్ అలా అంతే కదా సో మా అన్నయ్యకి క్లాస్మేట్స్ మా ఇంటికి వచ్చేవాడు స్కూల్ పక్కనే కదా మా ఇంట్లో క్యారమ్ బోర్డు ఉండేది క్యారమ్ బోర్డు అంటే గేమ్ బోర్డు కాదు ఒక పెద్ద హోల్స్ ఉండేది అండి అది ఆడటం పెద్ద గొప్ప అనమాట సో ఈ మా అన్నయ్య బెంచ్ మెంట్స్ ఎవరు ప్రసిద్ధులు సుబ్బరాయ శర్మ తను నాటకాలు నాటికలు జంజాల వీళ్ళందరూ కలిసి ఆడేవాళ్ళు తర్వాత తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు సినిమాలు తర్వాత టీవీ సిరీస్లు యాక్ట్ చేయడం చేశాడు తర్వాత సో నన్ను ఏరా అంటాడు సినిమా ఇండస్ట్రీలో ఏరా అనేవాళ్ళు చాలా కొద్ది మంది నాకు దాంట్లో మా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా సుబ్బరాయ శర్మ మా అన్నయ్య అంతా నాకు సుబ్బరాయ శర్మ అంతే సుబ్బరాయ శర్మ అలాగే మా ఊళ్ళో వెనకోట రావణ పంతులు గారిని చాలా గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్ వరంగా మా జంజాల గురువు గురువులాగా ఆయన్ని ఇచ్చేసేవాళ్ళు సో ఆయన కొడుకు వెనకోట విజయరాం విజయరాము అంటే హైహనాయకులో ఆ హీరో కుర్రాడు కదా కుర్రాడు తండ్రి ఇలాగే 16 గంటల ముందు నేను నిద్రపోయాను అంటుంటాడు అతను అతను వెనకోట విజయరాము మా అన్నయ్య
సుబ్రాయ శర్మ ఇంకో మహానుభావుడు సుత్తి వీరభద్రం వీళ్ళ నలుగురు ఫస్ట్ ఫార్ నుంచి బెంచ్ మేట్స్ వాళ్ళ నలుగురు చివరి మా అన్నయ్య చనిపోయే వరకు కూడా నలుగురు కలిసి ఉండేవాళ్ళు అది అంటే అంత ఫ్రెండ్షిప్ వాళ్ళది పైగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కూడా కలిసి పనిచేశారు మా అన్నయ్య క్లాస్మేట్స్తో కూడా నేను పనిచేశాను సో మాకేంటంటే ఇంకా మేము ఎస్ఎల్సి చదివే వరకు నేను కానీ మా అన్నయ్య కానీ స్కూల్ డేస్లో ఇంకా మ్యూజిక్ అంటే మాకేం తెలియదు అసలు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం ఆ రోజుల్లో మాకు స్కూల్ డేస్ చాలా గోల్డెన్ డేస్ ఎవరికైనా అంతే మాకే కాదు ఇవాళ ఏముంది ఎక్కడ చూసినా ఓన్లీ ఇంటర్నెట్ ఓన్లీ ఒక మొబైల్ పట్టుకుని మా మనవాళ్ళు కానీ ఎవడైనా సరే అది పట్టు కూర్చుంటారు అంతే అప్పుడు మా కొన్ని ఆటలు గోళీలు ఆడేవాళ్ళు గోళీలు బచ్చాలు ఆడేవాళ్ళు ఆ బచ్చాల్లో కూడా గోల్డ్ ఫ్లాగ్ సెక్రటరీ ఇవన్నీ దానికి లెక్కలు ఉండేవి దానికి పాయింట్స్ అనమాట ఫ్యాషన్ షో తర్వాత ఏమో బర్కిలీ ఇవన్నీ వాటికి ఒక ఒక వాల్యూ అనమాట ఆ బచ్చాలు గోళీలు ఇవి కాకుండా ఇవాడేవాళ్ళు ఓటింగ్ బిళ్ళ తర్వాత ఏమో గాలి పట్టాలు సో ఇవన్నీ మా అన్నయ్య ఫ్రెండ్స్ ఆడేవాళ్ళం నా ఫ్రెండ్స్తో ఆడేవాళ్ళం కబడ్డీ ఆడేవాళ్ళం ఇప్పుడు ఖోఖో రిలే ఖోఖో మా స్కూల్లో ఎన్ని గేమ్స్ జావలిన్ త్రో ఇవాళ ఏమి అసలు ఆటలు లేవు ఏం లేవు ఇవాళ అది ఆశ్చర్యమేస్తుంది అలాగే నా క్లాస్మేట్స్ కూడా ఇవాళ గొప్పవాళ్ళే ఎలా అంటే నాకు బాగా క్లోజ్ ఫస్ట్ ఫోన్ నుంచి ఈ రోజు వరకు ఎవరంటే దత్తు వెంకటరమణ అనేవాళ్ళం దత్తు ఓకే దత్తు అని పిలిచేవాడు వాడు నేను విశ్వ వెంకటేశ్వరరావు విశ్వ అప్పారావు గారికి వరుసగా మనవడు అవుతాడు అలాగే ముళ్ళపూడి వెంకటరమణ గారి భార్యకి ఓన్ సిస్టర్కి అల్లుడు వీడు తర్వాత పెళ్ళైన తర్వాత ఇల్లు అనమాట సో విశ్వ వెంకటేశ్వర నేను దత్తు క్లోజ్ ఫ్రెండ్స్ మాతో పాటు గ్యాంగ్ ఉంది జయల్ నారాయణ జొన్నలగడ్డ లక్ష్మీ నారాయణ ఈ జొన్నలగడ్డ లక్ష్మీ నారాయణ ఏంటంటే ఒక సొంత బావుగారు ఆ రోజుల్లో డిటెక్టివ్ నవల రచయిత భగవాన్ అని చాలా పెద్ద పేరు భగవాన్ రచనలు అంటే డిటెక్టివ్ నర్సన్ ఆయన అసిస్టెంట్ రాజు ఇవన్నీ గొప్ప క్యారెక్టర్స్ ఆ రోజుల్లో అమ్మా జయల్ నారాయణ నేను ఈ విశ్వ వెంకటేశ్వరరావు దత్తు తర్వాత రవికుమార్ ఈ రవికుమార్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు మా సిమెంట్ ఫ్యాక్టరీలో కాంపౌండర్ ఆయన మా నాన్న ఇంజనీర్ మా ఎదురుగుండా క్వార్టర్స్ వాళ్ళది ఆపోజిట్ హౌస్ నేను మా అన్నయ్య లాగానే వాళ్ళు ఇద్దరు రవి విజయ్ కుమార్ వాళ్ళు ఇలాగా గురుప్రసాద్ అని ఇంకోటి ఉన్నాడు వాడు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో చేసి రిటైర్ ఇప్పుడు అందరు రిటైర్ అయ్యారు నేను ఒక్కడే ఇంకా మాకు రిటైర్మెంట్ లేదు కదా అదృష్టం తర్వాత ఇంకోటి ఉండేవాడు సిరపురుపు ప్రసాద్ అని తర్వాత ఇప్పుడు మెడ్రాస్లో ఈ లెదర్ టెక్నాలజీలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు విశ్వ వెంకటేశ్వర అడ్వకేట్ అయ్యాడు తర్వాత రవికుమార్ వచ్చి సిసిఎంబి వాటిలో చేసి రిటైర్ అయ్యాడు తర్వాత జయల్ నారాయణ ఏమో దాని పేరంటే మన కెనరా బ్యాంక్లో చీఫ్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాడు ఇలా నా ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా మేము కలుస్తుంటాం ఐ లవ్ మై ఫ్రెండ్స్ మా క్లాస్మేట్స్ సో మాకు మా క్లాస్మేట్స్ అందరూ అమ్మాయిలు కూడా అమ్మాయిలు ఎవరు మంగళంపల్లి బాలమునికి ఇష్టం గారు అమ్మాయి పెద్ద అమ్మాయి వాళ్ళు అమ్మాయి పేరు అమ్మాజీ మంగళంపల్లి గారి అమ్మగారి పేరు సూర్యకాంతం గారు సో ఆవిడ పేరే వాళ్ళ పెద్ద అమ్మాయి పెట్టుకున్నారు సూర్యకాంతం అని ఆ తర్వాత ఆయన సూర్యకాంతం అనే రాగం కూడా కనిపెట్టి దాంట్లో ఒక కృతి చేశారు ఎదురుగుండానే ఆల్మో అంటే మా స్కూల్కి ఆల్మోస్ట్ ఎదురుగుండానే మంగళంపల్లి గారి ఇల్లు మేము ఖాళీ టైంలో మంచిలో మంచినీళ్ళ దానికి వెళ్ళేవాళ్ళం ఇళ్ళకి ఓ మా దాంట్లో అమ్మాయిలు అబ్బాయిలు చెప్పే కదా అమ్మాయిలేమో అమ్మాజీ అంటాం మేము మంగళంపల్లి మారణ కృష్ణ గారు అమ్మాయి అలాగే ఏ నాగలక్ష్మి అప్పుడంతే కదా ఎం సురేష్ చంద్రలాగా అదే చూపించారు బాపు గారు ముళ్ళ ముత్యాల ముగ్గులు రాధా బి సెక్షన్ అని చెప్తున్నది అలా
రాధా అలాగే మాకు ఏ నాగలక్ష్మి వాళ్ళు రైల్వేలో వాళ్ళ నాన్నగారు పెద్ద ఆఫీసరు తర్వాత అమ్మాయి డాక్టర్ అయ్యి యూకేలో సెటిల్ అయింది తర్వాత మాకు టచ్ లేదు తర్వాత ఇంకొక అమ్మాయి సీమంతిని కౌతా సీమంతిని ఈ కౌతా సీమంతిని అమ్మాజీ థర్డ్ ఫామ్ వరకే చదివారు మా స్కూల్లో ఈ కౌతా సీమంతిని ఇప్పుడు న్యూజెర్సీలో సెటిల్ అయింది త్యాగరాజు గణ ఇవన్నీ చేస్తూ ఆ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మంగళంపల్లి గారు వెళ్ళినప్పుడు న్యూజెర్సీ వాళ్ళతోనే ఉండేవాళ్ళు మంగళంపల్లి గారు ప్రోగ్రామ్స్ పెట్టేస్తాను శశివర్ధన అని ఒక అమ్మాయి అండి మంచి పేరు బాగుంది పేరు సీమంతిని శశివర్ధన వాళ్ళ నాన్నగారు అనుకుంటాను చిన్న పెద్ద నాన్నగారు సిరిపురపు కోటేశ్వరరావు గారిని ఆయన పాలిటిక్స్ లో ఉండేవారు అమ్మాలపాటి రామారావు వీళ్ళందరూ ప్రసిద్ధులు ఆ రోజుల్లో సిరిపురపు కోటేశ్వరరావు గారి బ్రదర్స్ డాక్టర్ అనుకుంటా అమ్మాయి శశివర్ధన తర్వాత అమ్మాయి చనిపోయింది లేదు ఇప్పుడు అమ్మాయి చనిపోయింది నాగమణి నాగమణి వాళ్ళ ఆయన చాలా కాలంగా కలిసా ఆ అమ్మాయి వాళ్ళ ఆయన ఎక్కడ పనిచేసేవాడు అంటే ఇండియా టుడే వాళ్ళు వర్క్ చేసేవాడు సో ఈ అమ్మాయి ఇలాగ కామేశ్వరుని ఒక అమ్మాయి వీళ్ళందరూ మాకు క్లోజ్ ఫ్రెండ్స్ మాకు ఏంటంటే ఒకసారి మాకు ఆడపిల్ల లేరు కదా మా అమ్మకి నేనే ఆడపిల్ల చిన్నప్పుడు నాకు జుట్టు అంత పెంచి ఆడపిల్ల వేషం వేసి చక్క ఫోటోలు తీయించారు ముద్దు అనమాట మీ ఇద్దరు అనంతమూలం కదా ఆ తర్వాత ఒక ఆడపిల్లని పెంచారు మా నాన్నగారు పెంచుకుని ఎంత 13 రోజులు పిల్ల వాళ్ళ ఇంటి పేరు గడియారం వారు ఆ అమ్మాయి 6 నెలలు పెరిగి చనిపోయింది అప్పుడు మా అమ్మ నాన్న బాధపడ్డరు మనకి ఆడపిల్లకి అచ్చిరాలేదురా అనుకునే ఫీల్ అయ్యారు ఆ అమ్మాయి పేరు నాగలక్ష్మి అని పెట్టారు మరి మా వంశంలో అందరూ నాగ అని పెట్టుకోవాలి కదా నా స్కూల్ మేట్స్ అందరూ మా అమ్మ ఫ్రెండ్స్ అలాగే గాలి కృష్ణమోహన్ ఉండేవాడు వాడు మా అమ్మ ఫ్రెండ్ తర్వాత వేమూరి రామకృష్ణ విఆర్కే మూర్తి అనేవాడు వాడు తర్వాత అమెరికాలో న్యూజెర్సీలో కొంతకాలం పనిచేసి మెడ్రాస్ ఐఐటిలో ఫిజిక్స్ సీనియర్ ప్రొఫెసర్గా చాలా కాలం పనిచేసి రిటైర్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం జనాల్లో ఉంటున్నాడు తర్వాత మా స్కూల్కి లీడర్ వర్మ అతను ఉండేవాడు లేదంటే ఇంకొకరు ఉండేవాడు చాలా అందగాడు అతని పేరు వైఎస్ఎన్ ప్రసాద్ ఎర్రమిల్లి శివనారాయణ ప్రసాద్ చాలా అందగాడు లీడర్లీ కంపెనీలో రమణరావు గారు అబ్బాయి అతను వాడు తర్వాత కాలేజ్ స్కూల్ అయిపోయిన తర్వాత డాక్టర్ చేసి న్యూయార్క్లో నాకు కలిశాడు 85లో వెళ్ళినప్పుడు ఇలాగ మా క్లాస్మేట్స్ అందరూ మేము బాగా ఎంజాయ్ చేసాం నేనంటే మా అమ్మకి చాలా నన్ను చిన్న చిన్న అనేవాళ్ళు ఇంట్లో మా అన్నయ్య రమేష్ గద్దాడ అనేవాళ్ళు నన్ను చిన్న అంతే ఎప్పుడు చిన్న సో ఇవన్నీ నాకు గుర్తనమాట అలా ఎస్ఎల్సి అండర్ ఏజ్లో పరీక్ష ప్యాస్ అయ్యాను మంచి మార్కులతో ప్యాస్ అయ్యాను మా స్కూల్లో ఒకసారి ప్రముఖ కమెడియన్ రమణారెడ్డి గారి మ్యాజిక్ షో పెట్టారు ఆయన మ్యూజిషియన్ మాకు ఎవరు తెలియదు కానీ అప్పటికే చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాడు ఆయన అది ఆయన చాలా ప్యాషంట అమౌంట్ కూడా చాలా రీజనబుల్గా తీసుకున్నవాట అందరూ మా స్కూల్ వాళ్ళు పెట్టించారు ప్లేళ్ళు మింగడం బయటం ఇలా ఎన్నో ఒకటి రెండు కాదు తర్వాత మేము అయిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి నేను పరిచయం చేసుకుని సార్ నా పేరు మాధవపతి సురేష్ చంద్ర మాధవపతి సత్యంగా అన్నగారు అబ్బాయిని అని చెప్తే చాలా ఆనందపడ్డాడు ఫోటోలు అవి తీసుకోవాలి తెలియలేదు అప్పుడు ఏం తెలియదు కదా సో అదొక మంచి నాకు జ్ఞాపకం మా స్కూల్లో సో ఇటువంటివి ఇలా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి మా స్కూల్లో అది నాకు మీ మెమ్మగారు పాఠాలు చెప్పేవారు పారిజాతం చెట్టు కింద అని చెప్పినప్పుడు బృందావనం సినిమాలో మన రమ్యకృష్ణ గారు హార్మోనియం పెట్టి చెప్తుంటే రాజేంద్ర ప్రసాద్ అదే కదా మధురమే సుధాగానం పాట వరవీణతో మొదలెడతారు కదా ఆ సీన్ గుర్తొచ్చింది అనమాట మా అమ్మ వరవణ మృదుపాణిగా నాకు బాగా గుర్తు సరస సమదాన తననాన్ని తనినా ఇవి పాడుతుంటే అలా లోపల నాకు రింగ్ అయ్యేది అంతేగాని మా అమ్మగారు నేర్చుకోవాలి నా బ్యాట్ లెక్క నేర్చుకోవాలి చెట్టు వైద్యానికి పనికిరాదు కదా
కనీసం వేణను నేర్చుకుంటే బాగుండేది మా అమ్మ దగ్గర. అవును కదా, అవును. సో మీ అమ్మగారి దగ్గర అసలు అంటే ప్రాథమిక పాఠాలు మీ అమ్మగారు కాదు? లేదు, మా అమ్మ పాఠాలు చెప్తుండేది కదా, వాళ్ళు ఏమైనా ఇష్టం చేసుకునేది లేకపోయినా అడిగేది కాదు పాపం. తర్వాత వీణ ఒకళ్ళకి అది జైపూర్ మహారాజా వారు ఏకాండి వీణ ప్రజెంట్ చేశారట మా అమ్మకి. అది పాపం ఆవిడ ఎవరికో ఇది బాగుంది మా ఇంట్లో పెట్టుకుంటాను ఇచ్చేసింది. తర్వాత నేను ఎంతో ట్రై చేస్తాను వీణ ఎంతైనా పొందాం అని. అవునా, కనీసం నాది ఒక తృప్తి ఏంటంటే మా మాధవ సత్యం గారి నేర్చుకున్న మునుస్వామి గారు నేర్పిన హార్మోనియం మేము కొనుక్కున్నాం. ఎందుకంటే ఫ్రీగా తీసుకోకూడదు కొనుక్కుని అది చాలా జాగ్రత్తగా పెట్టుకుని ఇప్పటికి కూడా నేను కంపోజింగ్ హార్మోనియం మీదే. హార్మోనియం నాకనే పెద్దది ఏజ్ లో. తర్వాత ఎపిసోడ్స్ లో హార్మోనియం చూపిస్తా నేను ప్లే చేసి. యా చూడాలి చూడాలి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అన్నమాట. నాకు ఎప్పుడు పాతవి మళ్ళీ ముందుకు తీసుకురావడం చాలా ఇష్టం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీరు చెప్తుంటే. మీరు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ చాలా వాయించేవారు, ఇవన్నీ కూడా వినాలి, అవన్నీ చూడాలేమో బహుశా. నాకైతే టైమే తెలియట్లేదు, ఇలా వింటూ ఉంటే బోలెడంత మంది గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ స్నేహితుల్ని గుర్తు చేసుకున్నారు, మీరు అన్నారు కదా అందరూ రిటైర్ అయిపోయారు, మీకు మాత్రమే రిటైర్మెంట్ లేదని. కళాకారులకు రిటైర్మెంట్ లేదు కాబట్టి మీరు రిటైర్మెంట్ అయిపోయినా కూడా మీ స్నేహాన్ని ఇంత తీపి గుర్తుగా మీరు ఇన్ని వివరాలు చెప్పినందుకు, వాళ్లతో కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటుంది, వాళ్ళ మాటలు కూడా వింటే బాగుంటుంది అనే ఒక చిన్న ప్రయత్నము. మీ ఫ్రెండ్స్ అందరు మాటలు ఒకసారి విందాం. ముందుగా కే రవికుమార్ గారు మనకి మాటలు వినిపిస్తారు, విందాం. నా పేరు రవికుమార్. నేను సిఎస్ఆర్ ఎన్జిఆర్ఐ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో స్టోర్స్ అండ్ పర్చేజ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. సురేష్, నేను చిన్నప్పటి నుంచి ఎస్ఎస్ఎల్సి వరకు క్లాస్మేట్స్, ఏకేటిపి హై స్కూల్ విజయవాడ సత్యనారాయణపురంలో చదువుకున్నాము. సురేష్ నాకు క్లాస్మేటే కాకుండా ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండు. ఏంటంటే మేము ఒకే కాలనీలో ఉన్నాము, ఎదురెదురు ఇళ్ళు. తర్వాత మా నాన్నగారును వాళ్ళ ఫాదర్ నాగేశ్వరరావు గారు కూడా మంచి ఫ్రెండ్స్. ఆయన ఆంధ్ర సిమెంట్స్ మెకానికల్ ఇంజనీర్గా చేసేవాళ్ళు ఆ రోజుల్లో. 1972 తర్వాత సురేష్ చెన్నై వెళ్ళిపోవటం, నేను హైదరాబాద్లో వచ్చి స్థిరపడటం, ఉద్యోగరీత్యా అట్లా జరిగింది. సురేష్ ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టరు, అంత మంచి స్నేహితుడుగా, తర్వాత అందరితోటి ఫ్రెండ్షిప్ చాలా బాగా మెయింటైన్ చేస్తాడు, చాలా మంచి వ్యక్తిత్వం. ఇట్లా చెప్పాలంటే సురేష్ గురించి చాలా ఉన్నాయి. మై బెస్ట్ విషెస్ టు సురేష్. చాలా బాగుంది రవి, వెరీ గుడ్ అయ్యా. మనం ఇలా కలటం, అలాగే ఏకేటిపి స్కూల్లో అనుభవాలు చెప్పడం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రవి, గాడ్ బ్లెస్ యూ. నైస్ అండి, బాగుంది. మీ ఆనందం చూస్తే మాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, ధన్యవాదాలండి. మరి ఇంకొక మీ ఇంకొక మిత్రుల మాటలు వినడానికి రెడీగా ఉన్నారా మీరు? దత్తు గారు అయినటువంటి మీ స్నేహితుల గురించి ఒకసారి మాట్లాడతారు. నా పేరు వెంకటరమణ దత్తు. నేను శ్రీ మాధవపెద్ది సురేష్ చంద్ర బాల్యమిత్రులు, ఒకే స్కూల్లో, ఒకే క్లాస్లో, ఒకే బెంచ్లో సహ విద్యార్థులం. ఈనాడు సురేష్ సంగీత ప్రపంచంలో ఉన్నత శిఖరాలని అధిరోహించాడని చాలా సంతోషంగా ఉంది. సురేష్ కేవలం సంగీతంలోనే కాకుండా చిత్రలేఖనంలో కూడా ప్రతిభావంతుడు. సురేష్ తొలి చిత్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డును స్వీకరించటం చాలా గొప్ప విషయం. మాధవపెద్ది సురేష్ తన సొంత బాణీలతో నూతన గాయనీ గాయకులకు అవకాశం ఇచ్చి వారి అభివృద్ధికి పాటుపడుతున్నారు.
ఈ మధురమే సుధాగానం అన్న శీర్షిక ద్వారా సురేష్ యొక్క సంగీత ప్రయాణము జయవంతమగుగాక. ఆల్ ది బెస్ట్ సురేష్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, డబల్ హ్యాపీగా? ఒక హ్యాపీ కాదు, ఎలా అంటే మన ఈ ప్రోగ్రాం వల్ల ముఖ్యంగా దత్తు, మేము మిగతా అందరం కలుస్తాం కానీ దత్తు ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుతాం అంతవరకే, కానీ దత్తుని చూడటం చాలా ఏళ్ళ తర్వాత ఈ ప్రోగ్రాంలోనే. మేమందరం 68-69 ఏజ్లో పడ్డాను. వాడు ఎంఏ పని చదివాడు. తర్వాత హీరో రవితేజ, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరికి 8th స్టాండర్డ్ ట్యూషన్ చెప్పాడు దత్తు విజయవాడ. సో చాలా ఏళ్ళ తర్వాత దత్తుని చూడటం చాలా హ్యాపీగా ఉంది. వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆ రోజుల్లో నేను దత్తు విసా. థ్యాంక్ యూ జయ, థ్యాంక్ యూ దత్తు. థ్యాంక్ యూ అండి దత్తు గారు, మీ వల్ల డబల్ హ్యాపీనెస్ సురేష్ గారికి ఈ సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్. మరొక స్నేహితులండి, విస్సా వెంకటేశ్వరరావు గారు కూడా ఈ అద్భుతమైనటువంటి మధురమే సుధాగానం సందర్భంగా తను కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో రూపంలో చూద్దాం. నమస్కారం అండి, నా పేరు విస్సా వెంకటేశ్వరరావు, అడ్వకేట్, హైదరాబాదు. నేను సురేష్ చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్, ఎస్ఎస్ఎల్సి వరకు. మేమిద్దరం స్కూల్లో చాలా చురుకుగా అల్లరి చేస్తూ బాగా చదువుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత కాలక్రమేణా ఎవరి పనుల మీద వాళ్ళు విడిపోయి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో కలుసుకున్నాం. మాది 60 ఏళ్ళ ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్లో మేము చాలాసార్లు హైదరాబాద్లో మిత్రులందరితో కలిపి మేము కలుసుకుంటూనే ఉన్నాం. ఈ సందర్భంగా వాడు 54 సంవత్సరాలు మ్యూజిక్ జీవితంలో గడిపాడని చెప్పి తెలియజేయడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. అలాగే ఈ మధురమే సుధాగానం ప్రోగ్రాం కంప్లీట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని మనం చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ గారు మీ స్పందన. థ్యాంక్ యూ విసా. మళ్ళీ మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు, అంతా జగ్గయ్య, అక్కినే నాగేశ్వరరావు గుమ్మడి లెవెల్లో ఉన్నారు ఒక్కొక్కళ్ళు. చాలా బాగుందిరా విసా. ముఖ్యంగా విసా వాడు కూడా రిటైర్మెంట్ లేదు, ఎందుకంటే వాడు క్రిమినల్ లాయర్, వెరీ ఫేమస్ లాయర్ అనమాట. ఆ పాట గుర్తొస్తుంది నాకు, ఆ నాటి ఆ స్నేహమానంద గీతం ఇదేలే. అయితే ఇంకొక ఆనందం మీకు, ఆయన పేరు నేను చెప్పను, వీడియో చూసాక మీరు ఎలాగో ఆయన గురించి చెప్తారు. సో వీడియో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మాధవపతి సురేష్ అతని గురించి చెప్పలేనంత పెద్దవాడు, నేను చెప్పలేనంత పెద్దవాడు. ఏం చెప్పను, కలిసిమెలిసి తిరిగిన చిన్నతనం, స్కూల్ జీవితం. విజయవాడ సత్యనారాయణపురం ఏకేటిబి స్కూల్ ప్రక్కనే మంగళంపారి వారి ఇల్లు, దాని ప్రక్కనే పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి. అక్కడ ఎక్కువ కాలం తిరగడం వలన వాడ పిల్లలతో మాకు స్నేహం అభ్యందేమో కానీ సురేష్కి మాత్రం వాళ్ళ సంగీతం అభ్యందేమో అని నాకు అనిపిస్తుంది. సంగీతం సాహిత్యం మాధవపతి వారి వంశంలోనే ఉన్నాయనడానికి మాధవపతి సురేష్ ఒక ఉదాహరణగా నేను అనుకుంటూ ఉంటాను. దానికి తోడు అతనికి లభించిన స్నేహాలు, వాళ్లతో సాన్నిహిత్యాలు అతన్ని ఉన్నత శిఖరాల వైపు నడిపించాయి. విదేశీ పర్యటనలు, సినీ వినీలాకాశంలో అనేక మెరుపులు ఎన్నో ఉన్నప్పటికీ అతను మా స్నేహానికి ఎప్పుడూ దూరం కాలేదు. అతని సినీ సంగీత నిర్వహణ, స్నేహితులతో సాన్నిహిత్యం, రెండు శృతి లయలు రాగాలుగా అతను ఆలపించిన సుమధురమైన సంగీతమే మధురమే సుధాగానం. ఇది మీ జనలగడ్డ. చెప్పండి మీ స్నేహం గురించి, ఇప్పుడు ఈయన గురించి మీరే చెప్పండి. జయల్ నారాయణ, అరే నారాయణ నువ్వు నన్ను అడిగితే మెల్లగా సినిమాలో జాయిన్ అవుతురా, భలే ఉందిరా తెల్లగడ్డ అంది బ్రహ్మాండంగా కోవిడ్లో. నీ వాయిస్గా నువ్వు కానీ నన్ను అడిగితే గ్యారంటీగా నువ్వు సహాయ నటుడు, ఆ వేషాలు వేయటానికి కరెక్ట్గా ఉన్నారా. చాలా బాగా మాట్లాడారు జయల్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ జయల్ నారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఇంత సమయాన్ని వెచ్చించి
ఈ వీడియోలు అందించడం ఈ బయోగ్రఫీకి నిజంగా చాలా అందాన్ని చేకూర్చింది. మరొక మిత్రుడు గురుప్రసాద్ గారు కూడా మనకి ఈ వీడియో పంపారండి. గురుప్రసాద్ గారి మాటలు కూడా ఈ వీడియోలో చూద్దాం. మధురమే సుధాగానం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ ఇవే నా మనస్సమాంజలి. నా పేరు గురుప్రసాద్. మాధవపెద్ది సురేష్తో మా స్నేహం హై స్కూల్లో 6వ తరగతితో మొదలయ్యి 1st పూర్తి చేసుకున్నది. సురేష్ ఒక మంచి స్నేహశీలి. మేమందరం బెదవాడ సత్యనారాయణపురంలో నివాసముంటూ ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు మున్సిపల్ హై స్కూల్లో SSLC వరకు కలిసి చదవటం జరిగింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా ఆ రోజుల్లోనే సురేష్ సంగీతం మీద ఎల్లలేని మక్కువ కనిపించేది. ఆ పట్టుదలతోనే అతను కీబోర్డు ప్లేయర్గా ఎదిగి ప్రముఖ సంగీత దర్శకుల వద్ద పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆ తర్వాత తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన భైరవ దీపం సినిమాకు గాను నంది పురస్కారం కూడా లభించింది. ఈ ప్రస్థానంలోనే తను ఈ మధ్యకాలంలో విదేశాల్లోని తెలుగువారి పిల్లలకు సంగీతం మీద మక్కువ కనిపించడానికి గాను ఆయా ప్రాంతాల్లో పర్యటించి వాళ్లకు కూడా సంగీతం మీద మక్కువ ఏర్పడటానికి దోహదపడ్డారు. ఈ సందర్భంలోనే మేము కూడా డల్లాస్లో ఆయన్ని కలవటం జరిగింది. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ ఇన్ హిస్ ప్రాజెక్ట్స్. సురేష్ గారు, గురుప్రసాద్ స్కూల్ వదిలిన తర్వాత కొంత ఏళ్ల తర్వాత మెడ్రాస్ వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే వాళ్ళ అబ్బాయిని ఐఐటీలో చేర్పించాడు. వచ్చి నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు వాళ్ళిద్దరు. అప్పుడు నేను చెప్పాను, అరే నీకు పెద్ద సస్పెన్స్ రా, మన ఇంకో క్లాస్మేట్ వాడు ఉన్న వేమూరు గారు ఉన్నాడు కదా, వేమూరు రామకృష్ణమూర్తి, వాడు ఫిజిక్స్ ప్రొఫెసర్ రా, దాంట్లో మనకి ఇంకెందుకు వాడు చూసుకుంటాడు, మీ అబ్బాయిని చక్కగా భోజనం కానీ కానీ వాడు తీరి పంపిద్దాం అని చెప్పి సరదాగా ఆ రోజంతా బల గడిపాం. గురుప్రసాద్ కూడా నేను చెప్పగా మీ అందరం వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఏదో ఫ్రెండ్ కాదు, 60 ఏళ్ల నుంచి ఫ్రెండ్షిప్ అంటే అంత మామూలు ఫ్రెండ్షిప్. నాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నీకు గుర్తుందా జయ, లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ నేను డాలస్ వచ్చినప్పుడు నువ్వే మీట్ అండ్ గ్రీట్ మాధవపే సురేష్ అని నా వర్క్షాప్స్ అన్ని నువ్వు ఏర్పాటు చేసావు. అప్పుడు నా సన్మానం చేసినప్పుడు ఈ గురుప్రసాద్ గారికి వచ్చాడు వాడు, వాళ్ళ ఒక కొడుకు డాలస్లో ఉంటాడు. ఇప్పుడు గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది, ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఆ గురుప్రసాద్ ఈ గురుప్రసాద్. ఓ, అలాగా గురుప్రసాద్ని ఇలా కలవటం, వీళ్ళందరూ పేరుకి ఫ్రీ అంటారు కానీ రిటైర్మెంట్ అంటారు కానీ అందరు బిజీయే, అందరూ బిజీయే. నా కోసం అని పాపం వాళ్ళు, నా వాడు నా సురేష్ కోసం మేము మాట్లాడాలి అని చెప్పి వాళ్ళు మనసుతో మాట్లాడారు. ఇవన్నీ ఏదో తమాషగా మాట్లాడుతున్నాం, నిజాలు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై ఫ్రెండ్స్, ఐ లవ్ మై ఫ్రెండ్స్. మీరు ఒక మాట అన్నారు చూసారా, మనసుతో మాట్లాడారు అని. అందుకే హార్ట్ కనెక్షన్ కానీ ఇమోషన్ కానీ బాండేజ్ కానీ ఇలాంటి బయోగ్రఫీలలో చాలా అందంగా బయటకు వస్తాయి. ఇలాంటి ఆనందపు సమయాలన్నీ ఇలా చూడాలని నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అలాగే చూస్తున్నాను. ఇంకొక వీడియో ఉందండి ఈ ఎపిసోడ్ లో, మరొక ఫ్రెండ్ తోటి మనం ఈ వీడియో మనం సెక్షన్ ముగించవచ్చు. ఆయన పేరు కూడా ప్రసాదే, సిరిపురపు ప్రసాద్ గారు మనతో ఇప్పుడు వీడియోలో మాట్లాడతారు. అందరికీ నమస్కారం, నా పేరు సిరిపురపు ప్రసాద్ రావు. నేను మాధవపెద్ది సురేష్ ఇద్దరం కలిసి AKTP స్కూల్లో చదువుకున్నాం. చిన్ననాటి స్నేహితులంటే చాలా ప్రాణం పెట్టే మనస్తత్వం సురేష్ది. ఈరోజు కూడా దాదాపు 50-60 ఏళ్ల నాటి ఫ్రెండ్స్ని ఇంకా గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు పలకరిస్తూ మాట్లాడుతూ ప్రోగ్రామ్స్కి వాటికి ఇన్వైట్ చేస్తూ ఉన్నాడంటే చాలా గొప్ప మనస్తత్వం. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ హిజ్ ఫ్యూచర్ మ్యూజిక్ యాక్టివిటీస్. అరే సిరిపురపు, బ్రహ్మాండంగా మాట్లాడారా? అరే అరే, నాకన్నా మీ అందరి వాసులు బాగున్నారా? ఇవాళ అంత నా పండుగల ఈ ఎపిసోడ్ రియల్లీ ఐఎమ్ లవింగ్ వెరీ మచ్. నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ మాట్లాడటం అనేది అది నేను చేసుకున్న అదృష్టం. నేను ఈ లైన్లో ఉండటం, ఈ సంగీతానికి సంబంధించిన లైన్లో ఉండటం అనేది ఇప్పుడు నాకు అనిపిస్తుంది గర్వంగా, ఆనందంగా,
ఫీల్ అవుతూ ఆల్వేస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ ఆల్ ద మ్యూజిడేటర్స్ అండ్ ఆల్ ద పీపుల్ నన్ను పైకి తీసుకొచ్చిన ఒక్కళ్ళని ప్రతి ఒక్కళ్ళకి ఎంతో సంతోషం నాకు నా క్లాస్మేట్స్ నా గురించి మాట్లాడుతుంటారు థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి నా తరఫున కూడా మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అంత సమయాన్ని వెచ్చించి మా కోసం ఈ వీడియోలను పంపించినందుకు సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ మూడవ భాగంలో బోలెడన్ని విశేషాలు ఇంకా తెలుసుకున్నాము మరి ముఖ్యంగా మంచి మిత్రులు ఇన్ని సంవత్సరాల స్నేహాన్ని ఎలా కాపాడుకోవచ్చు ఎంత ఆనందంగా మీ మాటలతోనే ఎంత ఆనందంగా ఉండొచ్చు మేము కూడా తెలుసుకున్నాము ఇలాంటి మిత్రులు నిజంగా చాలా ప్రేషియస్ ఈ మూడవ భాగాన్ని ఇలాగే సరదా సరదాగా మాటలతో ఈ స్నేహాన్ని ఇలాగే గుర్తు చేసుకుంటూ ఇక్కడతో ముగించేసి మళ్ళీ వచ్చే వారం మరిన్ని విశేషాలు మాట్లాడదాము సో ఈ ఎపిసోడ్ ఇక్కడతో ముగిస్తున్నాం సురేష్ గారు ధన్యవాదాలండి మళ్ళీ మనం వచ్చే వారం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మధురమే సుధాగానం యూట్యూబ్ వీక్లీ సిరీస్ ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకి ఇప్పటి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇంకా బోలెడ్ ఎపిసోడ్స్ రాబోతున్నాయండి తప్పకుండా మీరు మీ కమెంట్స్ ని మీ ఆనందాన్ని కూడా తెలియజేయగలరని ప్రార్థిస్తున్నాము మా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ చేయండి.